గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్, వందే మాతరం. శివపూజ చేయకపోతే, ఎందుకంటే శివలింగానికి ఆరాధన చేయకపోతే వాళ్ళు ఘోర నరకాల్లో పడతారు అని శివుడే చెప్పి శాపం పెట్టాడట. మరి మీ ధర్మంలో లేదా మీ మతంలో నరకానికి పోతారు అనేసి దేవుడే చెప్తున్నాడు, ఇలాంటివన్నీ కూడా మీ గ్రంథాల్లో పెట్టుకుని మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అనేసి ఒక ప్లాస్టరు దుమ్ము తొలిపేస్తున్నాడు. ఒకసారి అతడు ఏమన్నాడో కూడా విందాము, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. పూజయే ద్యోహి భక్త్యా శివలింగం చర్పార్థివం సయాతి సూలినః కోపాత్ శూలప్రోతం సుధారుణం స్థిత్వ శతాబ్దం తత్రైవ స్వపదః సప్త జన్మను తతో భవేద్వేవలశ్చ సప్త జన్మ స్వతః శుచిః అని ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే, శివలింగాన్ని పూజించని వాడు పరమశివుని యొక్క కోపము వలన భయంకరమైన శూలప్రోతమును నరకమున 100 సంవత్సరాలు ఉంటాడు, అక్కడ నరకయాతనలు అనుభవిస్తాడని క్లియర్ గా ఇక్కడ రాయబడింది. సో అంటే మీ హిందూ మతం ప్రకారం కర్మాంతర సుఖనా కాదు ఇక్కడ, మీ లలిత్ కుమార్ కాదు, లేకపోతే మీరు ఎందుకు హిందుకు సంబంధించి హిందువులకు సంబంధించినటువంటి గ్రంథాల గురించి మీరు అడిగారు కదా, నేను వ్యక్తాసం అడిగారు కదా, నేను చెప్తానులే గానీ ముందు పాస్టర్ నీ పేరేంటో నాకు తెలియదు కానీ చప్పార్థివం కాదు, చపార్థివం. నీకు సంస్కృతం చదవడం రాదు, చప్పార్థివం అంట. మళ్ళా దానికి నువ్వు తెలుగులో కూడా తాత్పర్యం చెప్పేస్తావు, మాకు ఎక్కడైనా తెలుసా? సరే, ఇప్పుడు ఇంతకీ ఇతగాడేమంటున్నాడంటే, శివలింగాన్ని ఆరాధించిన వాళ్ళు, శివ పూజ చేయని వాళ్ళు ఏదో శూలప్రోతం అని నరకంలో పడతారని శివుడు శాపం పెట్టాడంట. అది ఒక పట్టుకొచ్చి పాప ఫోన్లో చదివి వినిపిస్తున్నాడు ఈ బ్లాస్టర్. ఇప్పుడు ఎంత గీతగాడేమంటాడంటే, చూసారా మీ దేవుళ్ళే నా పూజ చేయబోతు నరకంలో పడతారని బెదిరిస్తారు, భయపడుతున్నారు, వాళ్ళు దేవుళ్ళు ఎలా అవుతారు? మీ పుస్తకాలు ఇలాంటివన్నీ పెట్టుకొని మీరు మా మతాన్ని అంటారా, మా మత ప్రచారాలు అడ్డుకుంటారా, మేము మతాలు మార్చుతుంటే అడుగుతారా అనేసి అతను చెప్పడం. సరే, ఇప్పుడు ఈ విషయం గురించి కాస్త మాట్లాడుకుందాం, సందర్భం వచ్చింది కాబట్టి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారండి, వాళ్ళు అన్నం తినరు, వాళ్ళ అమ్మ ఏం చేస్తుందో తెలుసా, అన్నం ఊరమద్దలు పెట్టడానికి ట్రై చేస్తూ నువ్వు అన్నం తినకపోతే నిన్ను బూచోడికి ఇచ్చేస్తా అంటుంది తల్లి. ఏమంటే నిజంగా ఇచ్చేస్తుందా కన్నబిడ్డని? అసలు అలాగా కరలో కూడా సంభవం అవుతుందా చెప్పండి? బెదిరించేది ఎందుకు తల్లి అంటే మంచి కోసమే, భయపెట్టేది ఎందుకు పిల్లల్ని మంచి కోసమే, కళ్ళూరు మీద ఎందుకు తల్లి మంచి కోసమే, 2 దెబ్బలు పిల్లల్ని ఎందుకు వేస్తుంది అంటే పిల్లల మంచి కోసమే. మనకి కూడా సాంప్రదాయంలో భయమో భక్తి అనేవి 2 ఉంటాయండి. ఈ భయము అనేది ప్రాథమిక స్థాయిలో ప్రతి సాధకుడికి అవసరం. ఇప్పుడు మనము చిన్నపిల్లలు ఉంటారు, అబద్ధం చెప్తే కళ్ళు పోతాయి, దొంగతనం చేస్తే కళ్ళు పోతాయి, అలాగే దేవుడి ముందుకి పూజ గదిలోకి స్నానం చేయకుండా పెడితే కళ్ళు పోతాయి, స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని వెళ్ళి దండం పెట్టుకోవాలి, ఈ విధంగా ప్రసాదం కింద పడేయకుండా జాగ్రత్తగా చేతులు పెట్టుకొని కింద పడకుండా తినాలి లేదంటే కళ్ళు పోతాయి, ఇలాంటివన్నీ చిన్న స్థాయిలో పిల్లలకు మనం నేర్పుతామా నేర్పమా? ప్రతి ఇంట్లో పెద్ద పెద్ద పండితుల ఇంట్లో కూడా ఇదే నేర్పుతారు. కారణం ఏంటి అంటే, ముందు భయంతోటే దేవుడి దగ్గర మనం దండం పెట్టుకుంటూ కళ్ళు మూసుకుంటామండి. ఆ భయంతో ముందు ప్రారంభమయ్యి నిదానంగా భక్తిగా మారి అది ప్రేమగా మారి జ్ఞానముగా మారి వైరాగ్యముగా మారి మోక్షం సిద్ధిస్తుంది. కాబట్టే పెద్దల పట్ల దైవం పట్ల భయభక్తులు 2 ఉండాలి అని మన పెద్దవాళ్ళే చెప్పారు, మన శాస్త్రం కూడా చెప్పింది. ఇప్పుడు శివలింగాన్ని ఆరాధించకపోతే శూలప్రోతము అని నరకంలో వేస్తాను అని శివుడే చెప్పాడట. అంటే ఇప్పుడు శివుడు ఎలాంటి వాడు అనుకోవాలి, తన పార్టీ వాళ్ళందరినీ తను కాపాడుకోవాలి, కైలాసంలో తీసుకెళ్లి పెట్టుకోవాలి, తన పార్టీ కాని వాళ్ళని తీసుకొని నరకంలో వేయాలి శివుడు, అంతే కదండి. మరి శివుడికి ఆ లక్షణమే ఉంటే, అలాంటి గుణాలే ఉంటే పాల సముద్రాన్ని క్షీరసాగర మధురము చేసేటప్పుడు సముద్రంలోకి విషం వస్తే శివుడు ఏం చేయాలండి? ఇక్కడ నా పార్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాడు నా సైడ్కి వచ్చేయండి, మిమ్మల్ని ఎలాగో నేను బతికించుకుంటాను, మిగతా వాళ్ళు ఆ విషమకారులు పీల్చి వాళ్ళే చచ్చిపోతారు అనాలవునా? కానీ ఇలా చేయలేదే, ఆ విషమంతా నేరుడికాయ ప్రమాణంలో చేసేసుకొని మింగిపడేశాడు ఆయన. ఎందుకయ్యా అంటే, లోక కళ్యాణం కోసం సకల జీవరాశులు బాగుండాలి, బాధలు పడకూడదు ఈ విషయం కారణంగా అందుకు చేశాడు ఆ పని. అలాంటి శివుడు నాకు పూజ చేయబోతే శూలప్రోతమని నరకం ఒకటి సృష్టించాడ్రా, అందులో వేశానని చెప్తాడా? సరే, అదలా పక్క నుంచి అండి. ఇప్పుడు మనకి హిందువులకి పరమ పవిత్రమైన ప్రతి భారతీయుడు ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారి దర్శించారన్న క్షేత్రం ఏమిటి? పరమ పవిత్రమైన కాశీక్షేత్రం వారణాసి. ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారి నా వెళ్ళేసి గంగా స్నానం చేయాలనుకుంటాడు, పరమశివుడు దర్శిస్తాడు. అలాంటి వారణాసి క్షేత్రం ఏమిటంటే మోక్ష క్షేత్రము. కాశీలో ఎవరు మరణించినా కూడా వాళ్ళకి ముక్తి కలుగుతుంది. ఎలా కలుగుతుంది అంటే,
వారి చెవిలో పరమశివుడు పరమదయ్యతో రామనామం ఉపదేశం చేసి మోక్షాన్ని పంపుతాడట. కాశీలో విపరీతంగా రామాయణం పారాయణం చేస్తారు. ప్రతిరోజు ప్రతి ఇంట్లోనూ పారాయణం జరుగుతుంది. కాశీక్షేత్రంలో ఎవరు శరీరం వదిలేసినా శివుడు రామనామం ఉపదేశం చేసి మోక్షాన్ని పంపుతాడు కదా. మరి కాశీక్షేత్రంలో ఎంతోమంది మహమ్మదీయులు ఉన్నారు, ఏమో క్రిస్టియన్స్ కూడా ఉన్నారేమో, పార్సీలు, జైనులు, బౌద్ధులు, మంది అన్ని మతస్థులు ఉన్నారు. వాళ్ళు ఎవరు పోయినా పరమాత్మ కృపతోటి మోక్షానికి పంపుతున్నాడా లేదా? ఎక్కడా శాస్త్రాల్లో రాయలేదు కదండి, హిందువులు మాత్రమే శివలింగానికి పూజ చేసే వాళ్ళని మాత్రమే శివుడు మోక్షానికి పంపుతాడనేసి ఎక్కడ రాసింది? ఎవరు కాశీలో శరీరం వదిలేసినా పరమశివుడు కృపతోటి రామనామం అనుగ్రహించి మోక్షాన్ని పంపుతున్నాడట. ఈ లెక్కన ఇదిగో ఈ నరకం గురించి చెప్తున్న పాస్టరు, వీళ్ళందరూ కాశీలో పోయి అక్కడ చచ్చిపోయినా వాళ్ళకు కూడా పరమశివుడు కృపతోటి మోక్షానికి పంపించేస్తాడు. శివుడు స్వభావమే అలాంటిది, పరమ దయాళువు. అలాంటి దయాళువు తనను పూజించకపోతే నీ కోసం నరకం సృష్టించాడ్రా, అందులో వేస్తాడ్రా అని చెప్తాడా? ఇవన్నీ ఎక్కడివి అంటే ఇక్కడ రెండు విషయాలు చెప్పుకోవాలి. ఒకటి ఏమిటంటే, పురాణాల్లో బోర్డు సంక్షిప్తాలు ఉన్నాయి, ప్రక్షిప్తాలు బోర్డు ఉన్నాయన్నమాట. రకరకాల ఉత్తరాది పండితులు, దక్షిణాది పండితులు కొన్ని కల్పించి రాసులు ఉన్నాయి, ఉన్నాయని మనమే ఒప్పుకుంటున్నాము. ఏంటి వీరి రోజు కొత్తగా తీసుకొచ్చి ఏదో కనిపెట్టి చెప్పేది ఏమిటి? పురాణాల్లో చేర్చినవి, కల్పించినవి, ప్రక్షిప్తాలు ఉన్నాయని మనమే ఒప్పుకుంటున్నాము. కాబట్టి అందులో నుండి ఈనాటి సమాజానికి, మానవాళి కళ్యాణానికి, అభ్యుదయానికి కావాల్సిన మంచి విషయాలు తీసుకుంటున్నాము. ప్రస్తుతానికి అప్లికబుల్ అవ్వని కొన్ని విషయాలను మనం విడిచిపెడుతున్నాం. వీళ్ళకి నొప్పేంటో అర్థం కాదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇదిగోండి ఈ అన్ని మతాల వాళ్ళు కొన్ని పుస్తకాలని కావాలని కల్పించి రాపిస్తున్నారు. వాటిని బస్టాండ్ పుస్తకాలు అంటాం మనం. ఏవో పిచ్చి పిచ్చి పుస్తకాలు నాలుగు వీళ్ళే కల్పించేసేసి రాసేసి, ఇంకా దీనికి కేంద్ర ప్రభుత్వ అవార్డు కూడా వచ్చేసింది. అలాంటి అథెంటిక్ పుస్తకంలో ఇలాంటి చండాలం అంతా ఉంది, ఇవి హిందువుల గ్రంథాలు అనేసి వీళ్ళు అవే ప్రచారం చేస్తారు. అసలు నేను చాలా వీడియోస్ చూసానండి. విచిత్రం ఏంటంటే, ఈ పాస్టర్లు చూపించే హిందువులకి సంబంధించిన పుస్తకాలు ఏమైతే ఉన్నాయో అవి హిందువులలో ఉండవండి. వెరైటీ వెరైటీ పుస్తకాలు ఏమిటి, ఈ పుస్తకాలు కూడా ఉన్నాయా, ఇలాంటి శ్లోకాలు కూడా ఉన్నాయా, ఇన్ని గ్రంథాలు చదివా మనం ఎప్పుడు చదవలేదు ఇలాంటి విషయాలు అనిపించే విధంగా ఉంటాయి. అంటే ఏంటంటే, వీళ్ళే ఎవరో ఒకరు దౌర్భాగ్యులు ఉంటారు కదా, మన సాంప్రదాయంలో కూడా, మన ధర్మంలో కూడా వాళ్ళని కొనేసుకొని వాళ్ళతో నాలుగు ముక్కలు రాయించి, నాలుగు ముక్కలు కల్పించి, వీళ్ళు కొత్త పుస్తకాలు సృష్టించి అవి రోడ్ల మీద బస్టాండ్ దగ్గర పురికోసలు కట్టి పదికి రెండు అని అమ్ముతూ ఉంటారు అన్నమాట. అలాంటి పిచ్చి బస్టాండ్ బజార్ పుస్తకాలని తీసుకొచ్చి వీళ్ళు సాక్ష్యాలుగా ప్రమాణాలుగా చూపిస్తూ ఉంటారు. సంస్కృత శ్లోకము చదవడం రాదు, మరలా ఆ శ్లోకంలో ఒక్కొక్క పదానికి రకరకాల తాత్పర్యాలు ఉన్నాయి, రకరకాల అర్థాలు ఉన్నాయి. లోతుకు వెళ్లే కొద్దీ ఆ విషయాలు తెలుస్తాయి. మనం జ్ఞానుల దగ్గరికి, పండితుల దగ్గరికి, మహాత్ములైన ఆచార్యుల దగ్గరికి వెళ్ళి గురుముఖత తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. వీళ్ళు పై పైకి మాత్రమే శ్లోకం చదివి బయట బయట తాత్పర్యం మాత్రమే తెలుసుకొని దానికి మసాలేసి, ఆ శివుడు ఇలా అన్నాడు, కృష్ణుడు అలా అన్నాడు, రాముడు ఇలా చేశాడు, మీకే అర్థమైపోతే, ఏమాత్రానికి అర్థమైపోతే, ఎంతోమంది మహాత్ములు రామాయణం పారాయణం చేయడానికి, భారతం నేర్చుకోవడానికి, భగవద్గీత నేర్చుకోవడానికి వాళ్ళ జీవితకాలం అంతా ధార పోసి గురు పరంపరలో గురుకులంలో అధ్యయనం ఎందుకు చేస్తారండి? ఏ మాత్రానికి మీలాగా ఊరికి శ్లోకం తాత్పర్యం చూడగానే అన్ని అర్థమైపోయే పని అయితే ఎందుకండి అంత కష్టపడి అధ్యయనం చేయడం చెప్పండి. అర్థం చేసుకోవాలి, పరమశివుడు ఎప్పటికీ కూడా అలా చెప్పడం, నా పూజ చేయకపోతే నరకం వేస్తాను. మనకి కాస్త ఆ పూజ శివలింగాన్ని ఆరాధించడం లేదంటే గౌరవించడం ఒక అనుష్ఠానం, ఒక దేవుడు అంటే భయము, భక్తి, ఫియర్ అనేది కలిగి ఉండాలి. పాపభీతి కలిగి ఉంటేనే సమాజంలో మనం జాగ్రత్తగా వర్తించగలుగుతాం. కాబట్టి పెద్దలు కాస్త భయం ఏర్పాటు చేసి ఉంటారే కానీ దేవుడు అలా చేస్తాడా, అలా చేసేవాడని దేవుడు అంటారా? వీళ్ళే చెప్తారు మమ్మల్ని మా యేసును నమ్మితేనే వాళ్ళకి పరలోకము, నమ్మని వాళ్ళకి నరకం. వీళ్ళకి ఏమంటారు, పరలోకం ఒకటి ఉంటుందంట, నరకం ఒకటి ఉంటుందంట. మనకి రకరకాల దివ్య లోకాలు ఉన్నాయి, ఎన్నో లోకాలు ఉన్నాయి మనకి. మనం చేసిన సాధనను బట్టి, తపస్సును బట్టి, మనం చేసుకునే పుణ్యకార్యాలు బట్టి రకరకాల లోకాలకు వెళ్ళొచ్చు మనం. మనకి ఎన్నో ఉన్నాయండి, అసంఖ్యాకంగా ఉన్నాయి, అసంఖ్యాక బ్రహ్మాండాలే ఉన్నాయి మనకి. వీళ్ళకి ఏమున్నాయి, పుస్తకం అడిగి పీడి తిప్పి వీళ్ళు చెప్పేది ఏంటంటే, పరలోకం నరకం, మా యేసును నమ్మితే పరలోకం, నమ్మకపోతే నరకం. మన ధర్మం ఎప్పుడు కూడా భయపెట్టదు. పిల్లలకి కాస్త బెదురు పెట్టడం, భయం నేర్పడం వేరు, అది క్రమశిక్షణ కోసం. ఓ తెగ భయపెట్టేసేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసడం వేరు, అది దుర్మార్గం, అధర్మం. మన గ్రంథాల్లో భయపెట్టడం అనేది ఏదైనా ఉందంటే క్రమశిక్షణ కోసం అని గుర్తుంచుకోవాలి. మనల్ని మనం సంస్కరించుకోవడం కోసం, ఉద్ధరించుకోవడం కోసం చేసిన అనుశాసనం గుర్తుంచుకోవాలి. మా దేవుడిని నమ్మితే మాత్రమే స్వర్గము లేదంటే నరకము అన్నారంటే జనాలను బెదిరిస్తున్నారు, భయపెట్టేస్తున్నారు.
అంటే దుర్మార్గ పనులు చేస్తున్నారు మతం పేరుతో అని తెలుసుకొని హిందువులు మతాలు మారకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలండి. ధర్మోరక్ష దురక్షిత లోకా సమస్త సుఖ భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణ అర్పణం.